నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధిష్టానం మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ కు తమ పూర్తి మద్దతిస్తున్నట్లు టీడీపీ పార్టీ రాష్ట్ర ఏసీసీఎల్ కార్యదర్శి మధుసూదన్ టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు జనగాం నరసింహులు తెలిపారు గురువారం నాడు జేబీఎస్ బస్ స్టాండ్ సమీపంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయని కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని టీడీపీ కంటోన్మెంట్ శ్రేణులు స్పష్టం చేశారు కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జనగాం నరసింహ మధుసూదనలతో పాటు ప్రతాప్ అంజయ్య కట్టెల శ్రీనివాస్ యాదవ్ చంద్రశేఖర్ వెంకటరావు కైలాస్ గౌడ్ రుకేష్ డిఆర్ శ్రీను రాము ఆనంద్ శ్రీకాంత్ నాగరాజు పి శ్రీను సుదర్శన్ అనురాధ మరియు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ తెలుగుదేశం తరపున తెలుగు తమ్ముళ్ళమంతా ఏకతాటికి వచ్చి ఇన్ని రోజులు కంటోన్మెంట్లో తెలుగుదేశం ఉంది అని గుర్తింపించిన ఒక ఏకైక పార్టీ బీజేపీ అందుకు వాళ్ళు వచ్చి మాకు సంప్రదించినందుకు మేమందరం ఏకతాటికి వచ్చి బీజేపీకి మద్దతుగా ప్రకటిస్తున్నాము అందరం ఏకతాటికై బీజేపీని గెలిపించే సహాయ శక్తులతో గెలిపించే ముందుకు నడుస్తామని అందరం కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా సంపూర్ణంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది వాళ్ళు నిన్న వచ్చి మమ్మల్ని సంప్రదింపులు చేసిరు మాకు మద్దతు ఇవ్వాలి ఈ ఎలక్షన్లు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ శ్రీ గణేష్ గారు వచ్చి మాతో మాట్లాడడం జరిగింది సో దానివల్లనే మేమంతా కూడా ఒక కూర్చొని మీటింగ్ పెట్టుకొని అధిష్టానం దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని ఇక్కడ సంపూర్ణంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ బీజేపీ పార్టీని కంటోన్మెంట్లో జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజకీయ రణరంగంలో మేము కూడా పాత్ర మా పాత్రను కూడా గుర్తించినందుకు బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్తూ ఈ రణరంగంలో మాది కూడా పాత్ర ఉండి విజయోత్సవాలకి మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి భారీ మెజారిటీతో గెలిపించి బీజేపీ పార్టీకి మా ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము ఎందుకంటే తెరాస మన అధికార పార్టీ చెప్పినట్టు వచ్చే ఒక్క సీటు కూడా పోతుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ఒక్క సీటు ఇక్కడికి ప్రారంభం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇదే మీరు ఏదైతే అధికార పార్టీ అహంకారపూర్తిగా మాట్లాడుతుందో దుబ్బాకులు అయినట్టు కంటోన్మెంట్లో జరుగుతుంది రాజకీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంపూర్ణంగా బీజేపీకి మద్దతు ఇచ్చి ముందుకెళ్ళి మన బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ గారిని గెలిపించే సాయశక్తిలో మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.